ఓకే సార్, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సర్వేల ఆధారంగానే సీట్లు కేటాయింపు చేస్తారు అని వినబడుతుంది. ఖర్గే గారు చెప్పారు పరిచయాలు ఉన్నంత మాత్రాన సీట్లు అయితే ఇవ్వము అని చెప్పేసి ఒక మాటను మాట్లాడడం జరిగింది. సర్వేలో పరిచయాలు ఉన్నంత మాత్రాన సీట్లు ఇవ్వరు అని ఖర్గే గారు కొన్నిసార్లు చెప్పడం జరిగింది. ఏమనైతే ఎన్టీ రామారావు పోయి టికెట్ అడగలే, మీరు వినండి. ఇంతవరకు నేను సీట్ల విషయంలో అంటే పోయినసారి కూడా రాహుల్ గాంధీ దగ్గరికి పోలే. ఈ అరుణమ్మ, ఈ దామోదర్ రెడ్డి వీళ్ళందరు పోయి నాకు వ్యతిరేకం చేసినా నేను పోలే. ఆయన అంటే నేను ఆయన పోయి కలిసినాను, సరే అక్కడ ఆయనకు అర్థం సిచ్యువేషన్ అర్థం చేసుకొని నాకు ఇచ్చిండు వేరే వరకు. ఇప్పుడు వీళ్ళు రేపు పొద్దున చేతులు గాలి నాకు ఆకులు పట్టుకుంటే లాభం లేదు కదా. అంటే నేను నేను అంటే ఈ కోవర్సులకు ఎట్లా కనిపిస్తున్నాయేమో, కొంతమంది కోవర్లు ఉన్నారని చెప్పిన కాంట్రాక్టర్స్ అయితే నాకు అగేన్స్టే కదా. ఇలా ఇప్పుడు పార్టీస్ నీడ్ ఫండ్స్. ఇప్పుడు అందుకోసం కొంత నాకు ఆ డిఫికల్టీ ఉంది, దాన్ని మీరే చూస్తారు. దాని ఫలితం ఏముంటుందో ఒకవేళ ఏమన్నా అది జరిగితే మీరే చూస్తారు.